అతని మీ సహోదరులలో పుట్టిస్తాడు. అతని మాట మీరు వినవలెను. అతని మాట మీరు వినాలి. ఇప్పుడు ఐదవదిగా ఎవరితో నిబంధన చేసుకుంటున్నాడు? దావీదు గారితో. ఏమని నిబంధన చేసుకున్నాడు? మొదటి 2 సమయంలో సమయం రాసిన 2 గ్రంథం 7 అధ్యాయం 12-13 ముగించేస్తాను. సమయం రాసిన 2 పత్రిక సమయం రాసిన 2 గ్రంథం 7 అధ్యాయం 12-13 దావీదుతో మాట్లాడతాను. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచుదను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ సందర్భం? దావీదు గర్భాన పుట్టబోతున్న సంతానం. అది ఎవరు అనుకుంటున్నారు? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపు. ఎవరి కోసం మాట్లాడే సందర్భం? అదే యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం మాట్లాడే సందర్భం. నా ఆలయం అంటే ఏంటనుకుంటున్నాను నానా? దేవుడు లెక్కలు చెప్పిన ఆలయం. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. ఎలాంటి మందిరము కట్టుదురు అన్నప్పుడు ఇవన్నీ నా హస్తకృత్యములే కావా అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడతారు సందర్భం. ఈ దేవాలయం పడగొట్టుడి 3 దినములలోగా నేను కడతానంటే ఆయన శరీరమును దేవాలయము, ఆయన శరీరమే ఒక దేవాలయము. అది కట్టింది ఎవరో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా కదా. మన దేహమే దేవుణ్ణి ఆలయముగా మలుస్తాను. నీ దేహమే దేవుని ఆలయముగా నేను తీర్చిదిద్దుతాను. నా చేతిలోకి వస్తావా? నిన్ను నేను కట్టడం ఇష్టమేనా? నాకు నన్ను కట్టడం కాదు ప్రభువా, నాకు బిల్డింగ్ కట్టు ప్రభువా. నన్ను కట్టద్దు ప్రభువా. నేను ఎప్పుడు ఇలాగా శిథిలం అయిపోయిన దెయ్యపు గుహలాగా ఉంటాను తెలుసా? దెయ్యం అంటే ఈజీగా వెళ్ళాలంటే ఈజీగా వచ్చేస్తుందట మన ఇంట్లోకి తెలుసా. నేను వదిలి వెళ్ళిన ఇంటికి మరలా తిరిగి వచ్చేస్తాను. అలా అదే తీరా వచ్చేసరికి అన్ని అన్ని కేసులు ఉండేసరికి అక్క సామాన్లు అక్కడ ఉండేసరికి తనకనే చెడ్డ వేడి 7 దెయ్యాలు తీసుకొచ్చింది. ఎందుకంటే అది బూతు బంగ్లా. ఈ బంగ్లా ఏ బంగ్లా? మనవాళ్ళు దెయ్యాలు అక్కడ ఉన్నాయంటారా? బూతు బంగ్లాలో ఉంటాయంటారా? అవునా? ఎక్కడ పెద్ద పెద్ద కోటల్లో ఎవరు ఉంటారట? దెయ్యం ఉంటుందా? అదే దెయ్యమమ్మా, మన 5 కోట్ల దెయ్యం ఉందన్నారు కదా, సినిమా కూడా తీశారు కదా. పెద్ద పెద్ద కోటల్లో చంద్రబుక్కిలు ఉంటారట, కానీ ఇక్కడ మాత్రం అసలు పాడుపడిపోయిన శిథిలం అయిపోయినటువంటి బూతు బంగ్లా నీదే. ఆ శిథిలం అయిపోయినటువంటి బూతు బంగ్లానే సైతం దేవుడు ఒక దేవాలయంగా మలుస్తానన్నాడు. అది యేసుక్రీస్తు ద్వారా నెరవేరుస్తానన్నాడు. అన్నాడా దావీదుతో దేవుడు చేసిన నిబంధన, అతని రాజ్యమును స్థిరపరచదను. ఎప్పటికీ మనం క్రీస్తు సామ్రాజ్యంలోనే ఉన్నాం. క్రీస్తు సామ్రాజ్యం విస్తరించని దేశం అంటూ ఉందా? ఆరిన నేలపై ఎక్కడైతే మానవ మనుగడ జరుగుతుందో యేసుక్రీస్తు సామ్రాజ్యం అక్కడ వరకు విస్తరించింది. అది స్థిరపరిచాడా లేదా? దేవుడు స్థిరపరిచాడు. సాతాను చితక త్రొక్కించాడు, దుష్టుడు పాలన పక్కన పెట్టాడు, యేసుక్రీస్తు పాలనలోకి మనం వస్తాం. అవునా? నువ్వు యేసుక్రీస్తు మాట వింటావా లేకపోతే ఎవరన్నా మాట వింటావా? ప్రభు మాటే. 7వదిగా